కొడాలి నాని ఇదిగో ఆధారం, పెట్రోల్ తెచ్చుకోపో. ఇది తాజాగా తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి పిలుపు. ఎందుకు అంటే క్యాసినో నా కన్వెన్షన్ హాల్లో జరిగినట్టు నిరూపిస్తే నేను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు సిద్ధం, లేకపోతే నువ్వు సిద్ధమా అని నేను నాకు ప్రకటించాను. వెంటనే ధూళిపాల నరేంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వెంటనే ఆ క్యాసినో మేము ఇక్కడ గుడివాడలో నిర్వహించామని సదరు సంస్థ ఫేస్బుక్ లో పెట్టిన ఫోటోలనే ప్రొజెక్ట్ చేసింది. వాస్తవంగా జ్యోతి మొన్న ప్రొజెక్ట్ చేసిన ఫోటోలు కూడా అయ్యాను. ఇదిగో ఆధారాలని చూపించింది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ అవి కూడా ప్రొజెక్ట్ అయినాయి కదా. ఇదిగో అని ఆధారాలు చూపెట్టి ఇప్పుడు చెప్పు అన్నటువంటిది ఇక్కడ డైరెక్ట్ గా క్వశ్చన్ చేశారు. ఇక్కడ ఎదురు దాడే తప్పించి సమాధానం లేదు. వాస్తవంగా జరిగిందా లేదా, అంటే జరిగిన మాట వాస్తవం. తన కన్వెన్షన్ హాల్లోనా కాదా, ఇక్కడ తన కన్వెన్షన్ హాల్లో కాకుండా వేరే చోట జరిగితే అది చెప్పాలా, ఇక్కడ తనకి అది సంకటం. లేదు తన కన్వెన్షన్ హాల్లోనే జరిగిందని తనకు తెలియకుండా జరిగిందా, ఇస్తారా, ఇది ఒక పాయింట్. సాధారణంగా కోడి పందాల సందర్భంలో ఇవన్నీ ఈ ఆటలన్నీ నడుస్తూనే ఉన్నాయి, ఓపెన్ గానే నడుస్తున్నాయి. అయితే అమ్మాయిల డ్యాన్స్ మామూలుగా రికార్డింగ్ డ్యాన్స్లే పెడుతున్నారు వాటిట్ల దగ్గర. ఇక్కడ గోవా నుండి తెచ్చారు, అదొకటే తేడా. ఇది పెద్ద ప్రజలందరూ రెచ్చిపోయి ఇదంతా అన్యాయం జరిగిపోతుందని ఎవరు ఫీల్ గారు. ఇక్కడ తెలుగుదేశం కొడాలి నానిని టార్గెట్ చేయాలనుకుందా, అందుకోసం చేస్తున్నది ఈ ఆత్మహత్యలు. ఇవన్నీ కూడా ఆధారాలు చూపించిన నేపథ్యంలో ఏం చెప్తారు ఏం చేస్తారో చూద్దాం.